హిందీ భాషల్లోకి మీరు ఇది ఇది లక్ష్యంగా పెట్టుకున్న కాలంగా ఇది ఇది లక్ష్యంగా పెట్టుకున్నాం మనకి బడ్జెట్ని బట్టి దాతల్ని బట్టి మాకు ప్రతి సంవత్సరం ఒక లాంగ్వేజ్లో రిలీజ్ అయిపోవాలి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో రిలీజ్ చేసారు ఓకే దీని తర్వాత చైనీస్ ఇండోనేషియా అట్లాంటి ఆ ఆ లాంగ్వేజెస్లో కూడా ముఖ్యంగా భారతదేశం భారతదేశ వాంగ్మయాన్ని గుర్తించే జర్మనీ ఇలాంటి ఇలాంటి భాషలోకి రష్యన్ రష్యన్ నేను రష్యా వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది అసలు యుద్ధాన్ని బోధించే భగవద్గీత మా ధర్మగ్రంథం ఎలా అవుతుంది దీన్ని బ్యాన్ చేయాలని రష్యాలు నేను వెళ్ళినప్పుడు నేను భగవద్గీత చెప్తున్నానని రష్యన్ స్టూడెంట్స్ నా దగ్గర తీసుకొచ్చారు వాళ్ళు భగవద్గీత చెప్తుంటే నా ముందు ఇండియన్ ఇండియన్ భగవద్గీత టీచర్ హ్యాస్ కమ్ ప్లీజ్ లిసన్ టు హిమ్ అని ఆ పిల్లలందరూ తీసుకొస్తే ఆ పిల్లలు నేను మీకు ఆ ఫొటోస్ చూపిస్తాను మీకు మీరు నేను మాట్లాడుతున్నప్పుడు మీకు ఏ ఫోటోస్ కావాలో అవన్నీ కూడా మన మేనేజర్కి మీరు చూపిస్తే ఆ ఫొటోస్ ఇస్తారు లేకపోతే ఏదో నోటుకు వచ్చింది మాట్లాడేస్తున్నాను జనాలు అనుకునే ప్రమాదం సో ఆ రష్యన్ పిల్లలు వాళ్ళు కామాణ అని మన వాడు ఆ యాక్సిడెంట్తో మాట్లాడుతుంటే ఇదేంటే మనం మన మన దేశంలో మన పిల్లలు ఎక్కడున్నారు మన పిల్లలకి భగవద్గీత రాదా ఇది రాకుండా చాలా పిచ్చి పిచ్చి అని మాట్లాడేస్తున్నారా మిగతావని విద్యలండి మనం నేర్చుకుంటామని విద్యలు ఇది జ్ఞానం ఈ జ్ఞానం లేకపోతే విద్యల్ని ఎందుకు ఉపయోగించుకోవాలో మనకు అర్థం కాదండి అందుకనే ఇదంతా ఈ కరోనా టైంలో మీరు మాస్కులు ఎంతెంత కమ్మేశారండి ఒక్కొక్కటి వందల ఏంటి ఏంటి డబ్బు ఏంటంటున్నా మానవత్వాన్ని ప్రజ్వలింపచేసేది మానవత్వం నుంచి దైవత్యాను దైవత్వానికి నేరుగా మార్గం వేసేది ఒక్క భగవద్గీత మాత్రమే ఏదైనా అక్కడ ప్రాబ్లం జరుగుతుందంటే వాడికి భగవద్గీత బ్యాక్గ్రౌండ్ లేదన్నమాట అంతే ఇది కర్మణ్యోవాధికారు వస్తే మేము అల్టిమేట్గా ఈ నేను మధ్య మధ్యలో ఒక డైవర్ట్ అయినా కూడా మంచి నేను కొన్ని కొన్ని పాయింట్స్ చెప్తాను భగవద్గీత ఫౌండేషన్ ప్రధానమైన ధ్యేయం బడి గుడి రైట్ నేను నాకు ఈ పవరు నాకు ఇప్పుడు యాభై నాలుగు ఏళ్ళు నాకు ఈ పవర్ ఎంతకాలం ఉంటుందో తెలియదు కదా ఆరోగ్యం నెక్స్ట్ మినిట్ ఆరోగ్యం ఇట్స్ నాట్ కెన్ యూర్ హ్యాండ్స్ కొంతకాలం తర్వాత మనం ఉండం లేనప్పుడు ఒక వ్యవస్థ ఉండాలి ఆ వ్యవస్థ ద్వారా ఈ ప్రచారం జరగాలి జరగడం కోసం ఎక్కడెక్కడ భగవద్గీతను ప్రచారం చేసే వాళ్ళందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చే ప్రయత్నం భగవద్గీత ఫౌండేషన్ చేస్తుంది విస్తృతమైన ప్రయత్నం జరగాలి ప్రతి సంవత్సరం గీతా గీతా జయంతి ఉత్సవాన్ని చాలా వేడుక చేస్తాం కానీ భారతదేశం గుర్తించేంత వైభవంగా జరగాలి జరగాలి యోగా డే జరిగినంత వైభవంగా జరగాలి దీనికి ఈ ఈ గీతా జయంతిని ఇంటర్నేషనల్ విజ్డమ్ డే అని పెట్టాలి ప్రపంచానికి జ్ఞానాన్ని బోధించిన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి డిసెంబర్ నాలుగండి దానికి దానికి డేట్ కాదు ఏకాదశి ఎప్పుడు వస్తే అప్పుడు చేస్తాను ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఒక డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వచ్చింది ఈ సంవత్సరం డిసెంబర్ ఫోర్టీన్త్ వస్తుంది దాన్ని వైభవంగా చేయాలి బడి గుడి అది అది ఒక యూనిక్ కాన్సెప్ట్ అనుకున్నాం బిఎస్ గారు అదేంటంటే నేను ప్రారంభంలో చెప్పినట్టు ప్రపంచ మానవాళికి జీవన సరళిని జీవన విధానాన్ని జ్ఞానాన్ని హౌ టు బిహేవ్ యువర్ హౌ టు బిహేవ్ యువర్ సెల్ఫ్ హౌ టు లీడ్ యువర్ లైఫ్ ఇన్ అ గ్రేట్ వే అని ప్రపంచానికి బోధించిన ప్రారంభ ప్రాథమిక గ్రంథం అంతకుముందు ఎవరు చెప్పలేదు ఆ తర్వాత ఈ స్థాయిలో ఎవరు చెప్పలేదు అలాంటి గ్రంథమైన భగవద్గీతకి బడి ఆ గ్రంథ ఆ గ్రంథ రూపంలో ఆ బోధ చేసిన కృష్ణం వందే జగద్గురువు జగద్గురువైన యూనివర్సల్ టీచర్ ఆ పాఠాన్ని బోధించిన శ్రీకృష్ణ పరమాత్మకి గుడి దేవాలయం విద్యాలయం గుడి బడి ఈ కాన్సెప్ట్తో హైదరాబాదులో అంటే ఏ ప్రభుత్వం స్థలం ఇస్తే లేదా ఏ మహానుభావుడు పూనుకుంటే పద్ భగవద్గీత కాన్సెప్టే పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది ఎకరాల స్థలంలో బడిని గుడిని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆ ప్రాంగణంలోకి వచ్చేవాడికి సంపూర్ణ భగవద్గీత నేర్పించి ప్రతిరోజు మీ గుడికి వస్తే మామూలుగా ఏ గుడికి వెళ్ళినా కూడా గుళ్ళో తీర్థం ఇచ్చేటప్పుడు మనం ఏది నేర్చుకోకుండా వస్తామండి అది విచిత్రం దేవాలయాలు జ్ఞాన కేంద్రాలు కానీ డబ్బు వేయడం ఏదో కోరిక కోరుకోవటం తీర్థం ప్రసాదం తీసుకోవడం వచ్చేయటం ఈ ప్రాసెస్ మొత్తం మీద చివరికి దేవుళ్ళ గుళ్ళు టూరిజం ప్లేస్లాగా తయారైనాయి తప్ప జ్ఞానం ఇక్కడ నుంచి మనం ఏదో నేర్చుకోవాలి ఏదో తెలుసుకోవాలి ఇది లేదండి నమస్కారం సదాచార సంస్కృతి సాంప్రదాయాలను ఆధ్యాత్మిక ప్రవచనాలను గురువుల బోధనలను సమాజానికి అందించే సదుద్దేశంతో స్థాపించబడిన సంస్కృతి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ మీ తేజస్వి